పునరుద్ధానుడును మరణపు ముల్లును విరిచి మృత్యుంజయుడై లేచిన పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మీరు మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా ఈ దినము కూడా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి వాక్యము చేత ప్రతిదినం మమ్ములను ఉదక స్నానము చేయిస్తూ మీ ఎదుట నిర్దోషమైన లేని వధువు సంగముగా నిలబెట్టాలి అని మీరు మా ఎడల చూపుతున్న వాత్సల్యత కొరకై స్తోత్రాలు వాక్యము చేత దినదినము మేము సరిచేయబడుతూ ఆదరించబడుతూ బలపరచబడుతూ మీరాకడకు సిద్ధపడు కృప దయచేయండి ఈ దినము వాక్యము వింటున్న వారిలో బలహీనులైన వారిని బలపరచండి రోగులను స్వస్థపరచండి కుటుంబాలలో అసమాధానముగా ఉన్నవారికి సమాధానము దయచేయండి రుగ్మతల చేత వారికి విడుదల కలిగించండి మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను జ్ఞాపకం చేసుకొనండి విధవరాండ్రను అనాథలను జ్ఞాపకం చేసుకొనండి పాప బంధకముల చేత బంధించబడి నశించిపోతున్న ప్రతి పాపిని రక్షించి మీరాకడకు సిద్ధపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా ఫిబ్రవరి ఇరవై ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములో ఉన్నటువంటి మీ పిల్లలు ఎలా ఉన్నారు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ బిడ్డలు రక్షణ పొందారా ఇంకా రక్షణ పొందకుండానే ఏదో నామకార్థమైన రీతిగా జీవిస్తున్నారా జాగ్రత్త సుమ మన పిల్లలకు అప్పుడే వచ్చింది అప్పుడే ఏమిటి అని మీరు వారిని గారాభము చేసి అడ్డుబండలగా ఉండవద్దు సుమ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమని వాక్యం బోధిస్తుంది ఈనాడు అనేకమంది యవ్వన కాలములోనే రక్షణ పొందకుండా పలు విధములైన కారణాల చేత మరణిస్తున్నారు గనుక తండ్రులైన వారు మీ పిల్లలను రక్షణ కొరకై సిద్ధపరచండి ప్రభు రాకడెప్పుడూ తెలియదు మన పోకడెప్పుడూ తెలియదు గనుక పిల్లల విషయమై తండ్రులుగా జాగ్రత్త కలిగి వారిని ప్రభు రాకడకు సిద్ధపరచుట ఎంతో మేలు కూడా రక్షింపబడి ప్రభు వచ్చినప్పుడు ఎవ్వరూ విడిచిపెట్టబడకుండా అందరూ ఎత్తబడుట ఎంత ఆశీర్వాదం అట్టి కృప ప్రతి కుటుంబమునకు ప్రభువు గాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి అనేక మందికి వాక్యమును షేరు చేయండి ప్రభువు పరిచర్యలో మాతో సహకరించండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి వచనం వెంబడి కొంత కొంతకాలముగా ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువు మహాకృప మనతో ఆయన ప్రతీదినం మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినము పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ రెండవ వచనములో నిన్నటి దినమున ఆయన తన ప్రియురాలుని ఏ రీతిగా పిలిచాడో శ్రేష్టమైన మూడు పిలుపులను గూర్చి నేర్చుకున్నాం అయితే దాని తరువాయి భాగాన్ని ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం నా తల మంచుకు తడిచియున్నది తన ప్రియుడు ఇంటి వాకిటిలో బయట ఉన్నాడు ఆమె లోపల నిద్రిస్తుంది వీరిద్దరి మధ్యన తలుపు అడ్డముగా ఉంది తలుపు యువతల వాకిట్లో ప్రియుడు తలుపు అవతల గది లోపల ఆమె ఉన్నారు అయితే బయట ఉన్న ప్రియుడి పరిస్థితి ఎలా ఉంది అంటే మంచు కురుస్తుండగా మంచులో తడిచి నా ప్రియురాల తలుపు తీయమనుచు ఆయన కేకల వేస్తున్నాడు ఆయన బయట ఉన్నాడు ఆయన మంచుకు తడుస్తున్నాడు ఆయన చలిలో ఉన్నాడు ఆమె లోపల వెచ్చని గదిలో ఉంది మంచము మీద ఉంది పైగా నిద్రిస్తుంది అంతేకాకుండా స్వరమును వింటుంది కానీ లేచి తలుపు తీయలేదు ఈ దినము కూడా సంఘము అనబడుతున్న ప్రియురాలి పరిస్థితి ఇలాగే ఉంది సంఘము అనే గదిలో వెచ్చని స్థితిలో ఉన్న ఆమె నిద్రిస్తున్న మృతజీవితములో ఉంది గది వెచ్చదనమే సంఘం వేడిగానే ఉంటుంది కానీ సంగములో ఉన్న విశ్వాసుల పరిస్థితే మృతమైన జీవితములో ఉన్నారు నిద్రవస్థ మరణస్థితి కదా అనేక మంది ఈనాడు విశ్వాస విషయములో చచ్చిన వారిగాను ఆత్మీయ విషయములో చచ్చినవారుగాను పరిశుద్ధత విషయములో చచ్చినవారుగాను కనబడుతున్నారు అయితే ప్రభువు లోపలికి వచ్చి సహవాసము చెయ్యాలని ఆశపడుతున్నాడు కానీ తలుపు తీసి లోపలికి ఆహ్వానించలేని పరిస్థితిలో సంఘము ఉంది బయట ఉన్న ప్రభు ఎలా ఉన్నాడు అంటే మంచుకు తడిచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో మంచు పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తుగా చూస్తాం కారణమేమిటి అంటే ఇస్రాయేలీలు కణాను యాత్రను చేస్తున్నప్పుడు పాళ్యమంతా కూడా మంచు కప్పబడి ఉంది ఆ కప్పబడిన మంచు సూర్యోదయమై సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెచ్చని వేడికి నీరులా కరిగి ప్రక్కకు వెళ్ళితే మంచులో నుండి మన్నా అనబడుతున్న ఆహారం వారికి దొరికింది అలాగునే మరియమ్మను పరిశుద్ధాత్మదేవుడు కమ్ముకున్నప్పుడు ఆయన ద్వారా మరియమ్మ అనబడుతున్న ఆ తల్లి గర్భము నుండి జీవాహారమైన యేసు ప్రభువు లోకానికి ఉద్భవించాడు గనుక పరిశుద్ధాత్ముడు మంచువలే మనకు ఉన్నాడు దేవుని లేఖనములో ఎఫ్రాయిమును గూర్చి వ్రాయబడిన మాట చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును అని దేవుడు ఎఫ్రాయిమును గూర్చి మాట్లాడినట్లుగా దేవుని లేఖనాన్ని మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథములో నుండి మనము హోషయ్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చూస్తే చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును అంటాడు మంచు ఆశీర్వాదమునకును పరిశుద్ధాత్మకును కృపకును సూచనయ్యింది ప్రభువు దేనితో నింపబడ్డాడు దేనితో తడిచిపోయాడు అంటే పరిశుద్ధాత్మకు ముంగుర్తైన మంచుతోను కృపకు ముంగుర్తైన మంచుతోను ఆశీర్వాదమునకు ముంగుర్తైన మంచుతోనూ నిండి మనకు ఆ యొక్క ఆశీర్వాదమును ఆ కృపను ఆ పరిశుద్ధాత్మని ఇచ్చుటకు మన వాకిట నిలిచి తట్టుచున్నాడు కానీ మనం సోమరుల వలె నిద్రబోతులమై మంచము మీద అటూ ఇటు తిరుగుతూ ఆ ఆశీర్వాదమును లోపలికి ఆహ్వానించలేకపోతున్నాం సోదరుడా సోదరి ప్రభువు నిన్ను ఎన్నిసార్లు తట్టాడు నీ వెన్నిసార్లు ప్రభుని నిర్లక్ష్యపరిచావో ఒక్కసారి పరీక్షించి చూడు ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచు మమ్ములను నడిపిస్తున్న మీ కృపకు స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచారు ప్రభు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదమును దయచేయండి ప్రతి బిడ్డను మీరు బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు